Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారంలో ఉంటేనే వీళ్ళు ఏపీలో ఉంటారా? ఏపీలో గత కొన్నేళ్లుగా ఓ ట్రెండ్ కొనసాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనూ ఉంటూ అన్నీ అనుభవిస్తున్న నేతలు ఓసారి అధికారం కోల్పోతే మాత్రం రాష్ట్రంలో ఉండేందుకు అసలు ఇష్టపడడం లేదు. గతంలో జగన్ ఫాలో అయిన ఈ ట్రెండ్ను, ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫాలో కాగా ఇప్పుడు తిరిగి జగన్ దానినే కొనసాగిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న జనం మాత్రం ముక్కును వేలేసుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు అధికార పార్టీ నేతలైనా విపక్ష నేతలైనా హైదరాబాద్లోనే ఉండేవారు. హైదరాబాద్లో ఉంటే తప్ప తమను ఎవరూ గుర్తించరన్న భయమో, లేక అధికార కేంద్రానికి దగ్గరగా ఉంటే పనులు అవుతాయనే ఆలోచనో, మరే ఇతర కారణాలతోనో హైదరాబాద్లోనే వీరు కనిపించేవారు. కానీ రాష్ట్ర విభజన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు హైదరాబాద్లోనే ఉన్న నేతలంతా ఏపీకి రాకుండా అక్కడే ఉండిపోవడం మొదలుపెట్టారు. ఓటుకు నోటు కేసు బయటికి రాకుండా ఉంటే చంద్రబాబు హైదరాబాద్ నుంచే ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల ఏపీ పాలన పూర్తి చేసేసేవారు. అయితే మధ్యలో ఈ కేసు తర్వాత ఏపీకి వచ్చేసిన ఆయన ఉండవల్లి నివాసంలోనే ఉండేవారు. 2019 వరకు చంద్రబాబు ఉండవల్లి నివాసంలోనే ఉంటే విపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం హైదరాబాద్లోనే ఉండిపోయారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఇక తాను ఇక్కడే ఉంటానంటూ జగన్ వచ్చేశారు. ఆ తర్వాత 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ తాడేపల్లి నుంచే పూర్తిగా పాలన సాగించడంతో పాటు 5 ఏళ్లు ఇక్కడే ఉన్నారు. కానీ విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్లోనే ఉండిపోయారు. మధ్యలో ఏపీకి వచ్చిపోవడం మినహాయిస్తే అన్నీ హైదరాబాద్ నుంచే కొనసాగించారు. తిరిగి 2024 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే ఏపీకి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో చంద్రబాబు, పవన్ ఇక్కడే కనిపిస్తున్నారు. తిరిగి జగన్ మాత్రం బెంగళూరు వెళ్ళిపోతున్నారు. మధ్యలో మాత్రం ఏపీకి వచ్చి వెళుతున్నారు. దీంతో వీరిలో ఎవరిని అడిగినా తమ ప్రత్యర్థులు మాత్రం రాష్ట్రంలో ఉన్నారా అని అడిగే పరిస్థితి.